రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జగనన్న కాలనీల ద్వారా పేద ప్రజలకు కోట్ల రూపాయల ఆస్తిని ఇస్తున్నారని రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి పేర్కొన్నారు. శనివారం గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గ పరిధిలో నిర్మాణం జరుగుతున్న జగనన్న కాలనీలను స్థానిక శాసనసభ్యులు అన్నామతిని శివకుమార్ తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా నిర్మాణం జరుగుతున్న ఇళ్లతో పాటు ఇంటి నిర్మాణం జరిగిన గృహప్రవేశం చేసి నివాసం ఉంటున్న వారి ఇళ్లను కూడా పరిశీలించారు. లబ్ధి పొందిన వారి అభిప్రాయాన్ని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడారు. ఆల్రెడీ హలో ప్రైసింగ్ చేసావా? అరే వెరీ గుడ్ ఎక్సలెంట్ హ్యాపీయా. ఇక్కడ ఎమ్మెల్యే గారికి చెబుతాను ఇల్లు మీది నేను అంటే నేను నేను నాకు తెలిసి ఎట్లా ఉంటాయి ముందు రోజు నువ్వు రాసుకొని పెట్టుకో. ఈరోజు డేట్ వేసుకొని ఇల్లు కోటి రూపాయలు అవుద్ది అని చెప్పి అన్నాడు. నేను రాసి పెట్టుకో అది నేను మన మళ్ళీ కొన్ని రోజులు కలిసినప్పుడు ఇలాంటి కాలనీ ఇంత లేఅవుట్ ఇంట్లో ఉండడానికి ఆడియో గారు రమ్మంటుంది. డిజైనర్ ఫర్నిచర్ పెట్టినస్తే పర్ఫెక్ట్ స్పేస్ బాగా కలిసి వస్తుంది అది నేను చెప్తాను. మంచి డ్రీమ్ సార్ సుమన లేకపోతే ఎవరొచ్చినా అవ్వదు. ఎవరొచ్చినా కాదు ఎన్నో పెట్టారు ఎన్నో చేశారు. మా వీడైతే 40 మంచం అడిగాము ఏ కూడా రూపాయి ఆపేసుకొచ్చుకున్నాం. పెళ్ళాం పడాలి వచ్చిన పర్వాలేదు ఉన్నాం పట్టు తీసుకెళ్ళి ఇల్లు కట్టుకున్నాం వచ్చి కావాలి. ఈ దాంతో ఉన్న దొరికి కరెక్ట్గా ఉంది ఇల్లు చేయించాం అని వచ్చి పెట్టి ఈ దాంతో వచ్చిన దొరికి ఏరేగా